అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామం కురుబా కుమారని వ్యక్తి ఇంటిలో ఎవరూ లేని సమయంలో గత రాత్రి సుమారు 8 గంటల మధ్య వ్యవధిలో దొంగలు ఇంటికి ఉన్న తలుపులను పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని వస్తువులను చిందరవందరగా పారవేసి విలువైన వస్తువులు మరియు 30,000 రూపాయల నగదును దొంగిలించారు. శ్రమించి కష్టపడి సంపాదించిన సొమ్మును దొంగలు దోచుకోవడం చాలా బాధాకరమని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. తిమ్మాపురం గ్రామంలో ఇంతకు మునుపు ఉన్నత పాఠశాలలోని ఎంతో విలువ చేసే కంప్యూటర్స్ మరియు ఈ మధ్యనే హాస్పిటల్స్ నందు విలువైన కంప్యూటర్స్ అలాగే రైతు తిమ్మారెడ్డికి సంబంధించిన 40,000 రూపాయలు విలువ చేసే పాడి గేదె చాకలి మారన్నకు సంబంధించిన 30,000 రూపాయలు విలువ చేసే ఆవు తిమ్మాపురం గ్రామంలో ఇలా వరుసగా దొంగతనాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రధానంగా ఇటువంటి వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. బయట పక్క నుంచి గుద్దినారు కట్టి తీసుకొని వచ్చారు. బట్ అడ్డు ఉంది.